ఎక్కడన్నా గిరిమల్లెలో లక్ష్మక్క దండు కదులుతున్నదో, నర్సపూరు కోటలో లక్ష్మక్క జెండ ఎగురుతున్నదో, ఇచ్చన్న గిరిమల్లెలో లక్ష్మక్క దండు కదులుతున్నదో, నర్సపూరు కోటలో లక్ష్మక్క జెండ ఎగురుతున్నదో. మహనీయులను స్మరించుకుంటూ ఒక చిన్న పాట. మహనీయులకు వందనమో, మహజనులందరి వందనమో, వీర సాగల వందనమో, నర్సాపూరు ప్రగతి బాటలో నడవంగా శత్రుల గుండెల్లో గుబులు పుట్టే నేడు, ఇచ్చన్న గిరిమల్లెలో లక్ష్మక్క తండు కదులుతున్నదో, నర్సాపూరు కోటలో లక్ష్మక్క జెండ ఎగురుతున్నదో. హట్టూరా
వెల్లుర్తి శివపేట చూడు లక్ష్మక్క నీ వెంట కదులుతున్నాయి నేడు గౌడిపల్లి చిలక్ చెడు కొల్చారంలు లక్ష్మక్కనే మా లీడర్ అన్నయ్య నేడు ఏతులు చెప్పేటి దొంగ నాయకుల సాగనంప నేడు సిద్ధమంటున్నాయి చిన్న గిర్మల్లెలో లక్ష్మక్క దండు కదులుతున్నదో నర్సాపూర్ కోటలో లక్ష్మక్క జెండా ఎగురుతున్నదో కుమారి ముదిరాజు గౌడన్న లక్ష్మక్క బాటలో కదిలి వస్తున్నారు సాకలి మంగళి పద్మశాలి గొల్ల ఔసలి వడ్డోళ్ళు యాదవ్ ఏకమై తప్పండ జాతులు పదం పదమన్నాయి లక్ష్మక్క పోరాట తండుల్లో కదిలాయి ఇచ్చన్న గిర్మల్లెలో లక్ష్మక్క తండు కదులుతున్నదో నర్సాపూర్ కోటలో లక్ష్మక్క జెండ ఎగురుతున్నదో నమ్ముకొని భూవ పెట్టే రైతు అప్పుల బాధల్లో చదువు కొలువు లేక పల్లెలో నా యువత చెడుదారులు వద్దంటూ బతుకు మారాలంటూ సొంత డబ్బుతోటి లక్ష్మక్క సాయమై కడుపేద బతుకుల అంతగా నిలిచింది చిన్న గిర్మల్లెలో లక్ష్మక్క దండు కదులుతున్నదో నర్సాపూర్ కోటలో లక్ష్మక్క జెండ ఎగురుతున్నదో చెప్పేటి నాటకాలాడేటి దొంగ నాయకుల పరతం పడదాము నర్సాపూర్ నలు దిక్కుల అభివృద్ధి గోరేటి లక్ష్మక్కకే మనం మద్దతు ఉందాం మన బాధ ఇచ్చేటి మన బతుకు మార్చేటి లక్ష్మక్కకే మనం అండగా ఉందాము ఇచ్చన్న గిరిమల్లెలో లక్ష్మక్క దండు కదులుతున్నదో నర్సాపూర్ కోటలో లక్ష్మక్క జెండ ఎగురుతున్నదో ఇచ్చన్న గిరిమల్లెలో లక్ష్మక్క దండు కదులుతున్నదో నర్సాపూర్ కోటలో లక్ష్మక్క జెండ ఎగురుతున్నదో
కదలాలి కాయ సూర్యులై ఎదలాలి ఈ దోపిడి అగ్రకులం కదలాలి
యమాల పులి బిట్ట నిన్ను మరవబోదు ఈ గట్ట నీ మాటే తుపాకి తూట నీ మనసే వెన్నెల తోట ఉద్యమాల పులి బిట్ట నిన్ను మరవబోదు ఈ గట్ట నీ మాటే తుపాకి తూట నీ మనసే వెన్నెల తోట ప్రజా సేవకై అక్క నీవు పయనం గట్టిన వక్క ప్రజా సేవకై అక్క నీవు పయనం గట్టిన వక్క ఉద్యమాల పులి బిట్ట నిన్ను మరవబోదు ఈ గట్ట నీ మాటే తుపాకి తూట నీ మనసే వెన్నెల తోట ఈ రోజు
మాకు అందగున్నవు, అందజేసి మాకు అందగున్నవు. రోడ్లు మోరీలు గట్టి పెంచినవు, వీటి లైట్లతో వెలుగు పంచినవు, వాటర్ ట్యాంకులు పైపు లైనులతో పల్లె పల్లెలా ధూపదీర్చినవు, పల్లె పల్లెలా ధూపదీర్చినవు. ఉద్యమ కరటం నీవు, ఉదయించే వెలుగువు నీవు, ఉద్యమ కరటం నీవు, ఉదయించే వెలుగువు నీవు. మా గుడిసెల్ల దీపం నీవు, మా గుండెల్ల కొలువైనావు. ఉద్యమాన పుణ్య బిడ్డ నిన్ను మరవబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి పూట, నీ మనసే వెన్నెల తోట. ఎందుకంటే కాబట్టి
Right.
ఇంతవరకు
గుడ్డి సరపడి బిర్యానీ పాకెట్ పెడితే వస్తుంది ఒకటే సందేశం వస్తుంది పోతాం. కానీ కంటులు ఎన్నీ శ్రోతలు ఇలా భక్తు గురించి భవిష్యత్తు గురించి 11 గంటలకే ఇక్కడ వచ్చి ఇలా 5:30 అయినా కూడా ఒక్క కుర్చీ ఖాళీ లేకుండా 4 గంటల సేపు నిలబడినటువంటి నా అన్నకు నేను సర్వీ చేస్తున్నాను. ఇతరులు ఇంత రావాల్సిన చెప్పారు, ఇంత రావాల్సిన చెప్పారు. మాఫియాక ముగింపు రోజు పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు మన పడుగుల రాష్ట్రం రావాలని మన వాతావరణం తగ్గాలని 36 రోజులు పాదయాత్ర చేపట్టే 36 రోజులు మొదటి రోజు కొల్లాపురం చూసా, 2 రోజులు ఈ నా అన్నలను తమ్ములను అక్కలను ఇంతమంది ఈ నర్సాపురం మీరు ఇచ్చిన సమయం, మీరు మీటింగ్ ఇచ్చిన సమయం, మీరు పెట్టుకున్నటువంటి ప్రతి పైసా వృధా కావాలంటే మన మీటింగ్ వృధా కావాలంటే ఈ మీటింగ్ చరిత్రలో ఉండాలంటే ఇక్కడ నర్సాపూర్ కడ్డలిగా ఓటు మనదే సీటు మనదే ఇలాంటి ఈ 2018 ఎన్నికల్లో ఎంత శాపం లేదు అక్కడ ఏది కలిసినట్టు శాపం ఉండదు. ఈ మీటింగ్ మీరు ఇక్కడ ఉన్నటువంటి విధానాన్ని ఇక్కడ మన అక్క నేను వస్తుంటే
ఇరు మండలండి ఇక్కడ ఏనటువంటి 5 సంవత్సరాలు భర్తాంతటువంటి తంగ మాత్రం ప్రమాదంగా కట్టుకున్నాడు అక్కడ ఏదో
అగ్రస్థురాలు ఎవరు తీర్థం ఈ బీసీ క్రియలు అగ్రస్థురాలు అభయం కానీ ఎవరు పెట్టారు మనని మీ హక్కులు కావాలంటే మీ బాధలు పోవాలంటే మీ కష్టాలు పోవాలంటే
ఈ ఓటు ఏదో విధానం ఏమన్నాడు ఓటు ఓటేస్తే చేయంత భయపడుతుంది. నా పర్యటన చోడు భయాంతో భక్తితో మనుకో సీతతో పైసతో భయపడతని చెప్పి పర్వసాను ఓటు ఆ పర్వసాను ఓటేసేటప్పుడు నువ్వు ఓటేసేటప్పుడు దేవుడు నువ్వు నవ్వుకున్న దేవుడు నీ కేసీఆర్ ఉన్నాడు నరేంద్ర మోడీ ఉన్నాడు పర్వసాను ఓటు పెట్టి అంబేద్కర్ గారు పర్వసాను ఓటు పెట్టిన బిడ్డ ఈ ఓటు వేసుకుని రామాత్మ ఆ పర్వసాను ఓటు కూడా దొరుకుతుంది ఆ పర్వసాను ఓటు కూడా పట్టేస్తుంది. మన భక్తులు మారాయంటే మారే చెప్పి చేస్తున్నా అందుకోసం పర్వసాను ఓటు ఏం చేయాలి ఆ పర్వసాను ఓటు మనం చేసుకోవాలి మన జాతికి చేసుకోవాలి మన కులం చేసుకోవాలి ఇక పడిన నరసాపురకు ఇంకా దీపం ఇయ్యలే ఉసరాయకు దీపం ఇయ్యలే. కాబట్టి నేను ఒకటి అంటున్నా ఒక చాపిస్తున్న ఏర్పాటు ఈరోజు మీకు ఎక్కడైనా పోలీసులు ఉంటారు మీకు సమాధానం ఇవ్వస్తున్నాయి మీ మనసులు ఇక్కడ ఉంటారు ఒక్కసారి నరసాపురంలో జరిగినటువంటి ర్యాలీ ఆ తప్పు తప్పులు ఆ నెలని నాట్యాలు ఆ యొక్క యువకుల నినాదాలు ఆ యొక్క వేల మంది జీవన తండ్రుల ఎంత ప్రభావమైందో ఒక్కసారి రిపోర్ట్ చేపించుకొని లక్ష్మీ గారిని నువ్వు తీరిస్తే గెలిపించుకొని పూలాలు పెట్టి ఆశీర్వదించుకోవాలి. నువ్వు టికెట్ లేకుండా నువ్వు టికెట్ లేకుండా బీసీలందరూ మేము దాటి బిడ్డగా గెలిపించకపోవడం అని చెప్పి సమయం చేస్తున్నా. తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి కాసి కాల్చి కాస్తూ చేయడం ఒక
తెలుసా, ఆ తీర్పుడు ఎట్లయితే నర్సాపూర్ లో జీవన తండ్రి వచ్చారో, ఎట్లయితే జాతర వచ్చారో, ఎట్లయితే వచ్చారో, హైదరాబాద్ నీతి కూడా పెద్ద ఎత్తున కలిగి రావాలని చెప్పి ఈ సందర్భంలో ముక్కేస్తూ చివరైన ఉపయోగ ఈ నర్సాపూర్ వచ్చినట్టుగా నేను ఈ ఆశ్రమం విమల పలుకారు. మీ కుటుంబం ఈ సమయాన్ని కేటాయించబడలేదు. ఈ చేస్తున్నటువంటి తదారు దాని గోడు వారి అసమకి అని అసమీ బాబా.